మరి రోజు తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది నన్ను గౌరవ మంత్రివర్యులు విశ్వరూప్ గారు గౌరవ మంత్రివర్యులు కన్నబాబు గారు మమ్మల్ని అందరినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరినీ కూడా ప్రత్యేకించి తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెరుగుటానికి గల కారణం మనకందరికీ కూడా తెలిసినటువంటి కారణం టెస్టులకు సంబంధించి మనం దేశంలోనే టెస్టులకు సంబంధించి టెస్టులు చేయటంలో మొట్టమొదటి స్థానంలో దాదాపుగా మొట్టమొదటి స్థానంలో ఉన్నాం ఎక్కడ కూడా టెస్టులు చేస్తే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసినా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎంతమంది పాజిటివ్ కేసులు ఉన్నా వారికి సంబంధించి ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ కరోనా విపత్తు నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి అన్న తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఏ విధంగా అవన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి మరి కేసులు పెరుగుతూ ఉండటానికి ఆ సంఖ్య పెరుగుతూ ఉండటానికి గల ప్రధానమైనటువంటి కారణం మనం టెస్టులు చేయటమైన అత్యధికమైనటువంటి టెస్టులు చేయటం ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఆ విధంగా టెస్టులు చేయటంతో పాటు టెస్టులు చేసిన తర్వాత వచ్చినటువంటి పాజిటివ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం అవన్నీ కూడా ఎదుర్కొనటానికి సరైనటువంటి హాస్పిటల్ ప్రిపేర్నెస్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర వసతులు కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి లేకపోతే ఆ క్లస్టర్స్లోనూ ఆ జోన్స్లోనూ ఎక్కడ కూడా సరైనటువంటి కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయో లేదో ఇవన్నీ కూడా పరిశీలన చేయమని మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి పరిశీలన చేసిన తర్వాత ఈ కేసులు కొన్ని పెరుగుతున్నటువంటి మాట వాస్తవమే దానికి సంబంధించి దానికి అనుగుణంగా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కేసులు పెరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి మేము బెడ్ స్ట్రెంత్ను కూడా పెంచుకోవాలని చెప్పి ఇప్పుడు జరిగినటువంటి రివ్యూలు మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది ఇప్పుడున్నటువంటి కోవిడ్ ఆసుపత్రులకు ఒక కోవిడ్ హాస్పిటల్స్ ఒక 6 హాస్పిటల్స్ ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి దానికి అదనంగా మరొక 3 హాస్పిటల్స్ని కోవిడ్ హాస్పిటల్స్ను ఇంకా అదనంగా బెడ్ స్ట్రెంత్ పెంచుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా 2 కోవిడ్ కేర్ సెంటర్స్ ఉన్నాయి దానికి అదనంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇంకో కోవిడ్ కేర్ సెంటర్ను కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది డాక్టర్స్ను కూడా కేవలం బెడ్ స్ట్రెంత్ను మాత్రమే పెంచడం మాత్రమే కాకుండా ఈ హాస్పిటల్స్లో ఇప్పటికే డాక్టర్స్ కానివ్వండి స్టాఫ్ కానివ్వండి నర్సెస్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి వీటన్నిటికీ సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ఇప్పటికే మొదలుపెట్టాము స్పెషలిస్టులకు సంబంధించి కూడా డాక్టర్స్ కొరత కూడా తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా డాక్టర్ స్ట్రెంత్ కూడా ఆ స్టాఫ్ స్ట్రెంత్ కూడా పెంచుకోవడానికి కొద్ది రోజుల్లోనే మేము ఆ రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేసుకునే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా కొంతవరకు ఈ హాస్పిటల్స్లోను కోవిడ్ కేర్ సెంటర్స్లోను ఆహార నాణ్యతపై క్వాలిటీ పైన కానివ్వండి క్వాంటిటీ పైన కానివ్వండి సరైన సమయంలో ఆహారం లేకపోవటం అనే విషయంలో కానివ్వండి కొన్ని కొన్ని చోట్ల ఎంత మెరుగ్గా అధికారులందరూ కూడా అదే పనిగా ఆ ప్రాంతాలకు ఆకస్మిక తనిఖీలకు వెళుతూ అక్కడ అవన్నీ కూడా చెక్ చేస్తూ అవన్నీ కూడా చేస్తూ ఉన్నా కూడా ఎక్కడో చోట ఏదో మూల అక్కడ ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో లేకపోతే కింది స్థాయి
ఈ అధికారి సరిగ్గా పరిశీలన చేయకపోవడం వల్ల కింద అక్కడక్కడ కొన్ని కొన్ని చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉన్న చోట కూడా మేము చాలా క్లియర్గా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. ఎక్కడైనా ఆహార నాణ్యత గనక లోపించేటువంటి పరిస్థితులు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి కోవిడ్ పేషెంట్ పైన కూడా 500 రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా ఎక్కడ పాజిటివ్ పేషెంట్కి ఎక్కడ కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పేషెంట్కి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండకూడదు అన్న ఆలోచనతో పాజిటివ్గా వచ్చినటువంటి వ్యక్తి తిరిగి త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా మెను సరిగ్గా అమలు చేయకపోయినా సరైనటువంటి సమయానికి ఆహారం ఇవ్వకపోయినా సరైనటువంటి ఆహారం బలవర్ధకమైనటువంటి ఆహారం ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో ఆ నిర్దేశించినటువంటి ఆహారం ఇవ్వకపోయినా కూడా చెరులు తీసుకుంటానికి కూడా వెనుకాడమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ విషయంలో కూడా ఎక్కడ ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వ ఏ ప్రైవేట్ ఆసుపత్రి అయినా సరే ఏ పేషెంట్కు వైద్యం నిరాకరించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్ని కొన్ని వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఈ కోవిడ్ సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి ఎక్కువగా మార్చురీల్లోనే ఉండిపోతూ ఉన్నారు, వారికి సంబంధించి ఎక్కువగా డిస్పోజ్ కావటం లేదు అని చెప్పి కొన్ని మా దృష్టికి వచ్చినాయి. దానికి సంబంధించి కూడా మేము చాలా వివరంగా ఇక్కడ ఎందుకు ఏ కారణంతో అలా జరుగుతూ ఉందని చెప్పి తెలుసుకుంటే, తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం అయితే అటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, కానీ రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది మన కొన్ని కొన్ని వార్తాపత్రికలు అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏమంటే ఈ దీనికి సంబంధించి చావులకు సంబంధించి లెక్కలు సరిగ్గా చెప్పట్లేదు. మేము చెప్తూ ఉన్నాం, నిన్న కూడా చాలా వివరంగా చెప్పాము ప్రెస్ మీట్లో, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వానికి ఎక్కడ కూడా అత్యంత పారదర్శకంగా కరోనా నియంత్రణ చర్యలు చేపడుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రమో కూడా ఖర్చు పెట్టనన్ని నిధులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా కరోనాకు సంబంధించి డెత్తుల విషయంలో ఎక్కడ మేము దాయాల్సినటువంటి అవసరం లేదు, దాచినా కూడా దాగేది కాదు. అది ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా మీరు ఏ విధంగా ప్రతిరోజు ఎంతగా మేము మీకు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈ విధంగా మీరు ప్రజల్ని మోసపుచ్చో లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడటం ఏ మాత్రం మీ ఇది విజ్ఞత కాదు అని మీకు మేము చెప్తున్నా కూడా మీరు అదేవిధంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న మీ ఆలోచన అసలు ప్రజలందరూ కూడా మరి అసహించుకుంటా ఉన్నారని చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా మారేటువంటి పరిస్థితి కనబడటం లేదు.